హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని దర్శకుడు శంకర్. సందేశాత్మక సినిమాలతో పాటు విలక్షణ కథాంశాలను తెరకెక్కించడంలో శంకర్ ది అందవేసిన చెయ్యి. శంకర్ వర్కింగ్ స్టైల్ కు, సినిమాల పట్ల ఆయనకు ఉండే అంకిత భావానికి స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోతుంటారు. అయితే శంకర్ మాత్రం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంకిత భావానికి ఈ వయసులో కూడా ఆయన చూపించే ఉత్సాహానికి మంత్రముగ్ధుడయ్యాడట. రోబోట్ 2.0 ఆడియో వేడుక సందర్భంగా రజనీపై శంకర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి తనకు ఆశ్చర్యమేసిందని శంకర్ చెప్పారు. తాము ఢిల్లీలో షూట్ చేస్తున్న సమయంలో 40 డిగ్రీ సెండలో 12 కిలోల సూట్ వేసుకుని కూడా రజనీ ఉత్సాహంగా ఉండేవారని శంకర్ చెప్పారు. ఆయనను ఓ బాక్స్ లో ఉంచి పూడ్చిపెట్టే సన్నివేశంలో 4 గంటల పాటు రజనీ సార్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉన్నారన్నారు. ఈ వయసులో కూడా సరికొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారన్నారు. ఈ సినిమా కోసం రజనీ సార్ పడిన శ్రమ ప్రతి సన్నివేశంలో కనిపిస్తుందన్నారు. రోబోలోని ఇనుములో ఓ హృదయం మొలిచనే పాట రెహమాన్ కు ఓ సవాల్ వంటిదని, రోబోకు యువతికి మధ్య ప్రేమ పుట్టే సన్నివేశానికి ఓ కొత్త శబ్దం వినపడేలా ట్యూన్ ను రెహమాన్ అవలీలగా క్రియేట్ చేశారన్నారు. ఈ సినిమాలో 2 రోబోల మధ్య పుట్టే ప్రేమకు ఓ కొత్త ట్రాక్ ను సృష్టించామన్నారు. ప్రతిసారి అద్భుతమైన సంగీతం ఇవ్వడం తమ ఇద్దరికి కష్టమయ్యేదన్నారు. కానీ రెహమాన్ ప్రతిసారి ఏదో ఒక కొత్త ట్యూన్ వినిపిస్తూ తనను ఆశ్చర్యపరిచేవారన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.